మీ అందరికీ తెలుసు రేపు 11వ తారీఖు సాయంత్రం మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు నైట్ హాల్ట్ ఉంటున్నారు అలాగే 12వ తారీఖున విశాఖపట్నంలో పబ్లిక్ మీటింగ్ కూడా ఉంది ఈ కొన్ని కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేస్తున్నట్టు మనకున్న సమాచారం మరి ఈ సందర్భంగా నాలుగు మాటలు చెప్తున్నాను ఈ నాలుగు మాటలు తమరు విని అందరూ విని దీని మీద దీనిపైన మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీల వారు కూడా స్పందించవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను దయించి అందరూ కూడా దీని మీద స్పందిస్తారని కూడా ఆశిస్తున్నాను దాంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తున్న సందర్భంగా A2 విజయసాయి రెడ్డి అంతా తనే చేస్తున్నట్టు ఎయిర్పోర్ట్లంతా తనే చేస్తున్నట్టు పెద్ద హంగామా 3-4 రోజుల నుంచి పెద్ద హంగామా చేస్తున్న సంగతి మనం టీవీల్లో కానీ ప్రెస్లో కానీ చూస్తున్నాం అసలు విజయసాయి రెడ్డికి విశాఖపట్నానికి సంబంధం ఏంటండి నాకు అర్థం కాదు ఇక్కడ ఎంపీయా ఏంటి నీకు ఉన్న సంబంధం ఇవాళ జనం అంతా నవ్వుకుంటున్నారు నీ హంగామా చూసి ఎందుకు నవ్వుకున్నారంటే విశాఖపట్నాన్ని సర్వం దోచుకున్నది నువ్వు ప్రైవేట్ ఆస్తులు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ మొత్తం సుమారు నాకు తెలిసిన 45,000 కోట్లు విలువ చేసేటువంటి భూముల్ని నువ్వు దోచుకున్న సంగతి విశాఖపట్నం అందరికీ తెలుసు నేను కూడా అనేక సందర్భాల్లో మాట్లాడాను మొత్తం దూషిసుకుంటున్నావు విశాఖపట్నాన్ని మొత్తం సర్వనాశనం చేస్తూ ప్రజల ఆస్తులు దోషిసుకున్నటువంటి ఒక దొంగ విలువు అటువంటి దొంగోడు ఈవేళ దేశ ప్రధానమంత్రి గారికి ఏర్పాట్లు చేస్తున్నాడా అసలు ఈడెవరు ఏర్పాటు చేయడానికి అని చెప్పి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారయ్యా ఆ తెలియకడుతాను విశాఖపట్నం ఎంపీ గారు ఎక్కడ కనపట్టలేదేవా లోకల్ ఎంపీ ఎంవి సత్యనారాయణ గారు ఉన్నారు ఆ లోకల్ ఎంపీ ఎక్కడున్నాడు ఎందుకు కనపట్టలేదు ఈ ఏర్పాట్లలో అంటే లోకల్ ఎంపీకి ఇచ్చే విలువింతేనా మీరు అతని ఆధ్వర్యంలో జరగాల అతని ఆధ్వర్యంలో జరగకుండా అతను కనపడకుండా విజయసాయి రెడ్డి సర్వం చేస్తున్నట్టు అఫీషియల్స్ మీటింగు ఆ మీటింగు ఆ ఎయిర్పోర్ట్లు ఈ ఎయిర్పోర్ట్ అని ఏదో అంతా చేసిస్తున్నట్టు ఎందుకు ఇంత హంగామా నీకు మేము నీ కేసుల విషయంలో ప్రధానమంత్రి గారు పట్టించుకోకుండా ఉండడం కోసమా దేనికోసం ఈ హంగామా అని చెప్పి ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను మరి ఈరోజు సందర్భం అంతేకాకుండా మరి బీజేపీ నాయకులు కూడా ఉన్నారు వీర్రాజు గారు వీర్రాజు గారు మీరు కూడా ఆలోచించేయాలి మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తున్నారు ఓకే అఫీషియల్ మీటింగ్ అనే కాదంటలేదు అఫీషియల్ మీటింగ్ అయినా సరే మీరు అందరూ కూడా ఆలోచించేయాలి జనం ఏమనుకుంటారా ఒక దొంగోడు వచ్చి ప్రధానమంత్రి లాంటి వ్యక్తికి స్వాగతం పలుకుతున్నాడా మరి మీలాంటి నాయకులు అందరూ ఏం చేస్తున్నారండి మీ ఎమ్మెల్సీలు ఉన్నారు మీ ఎంపీలు ఉన్నారు మీ ఇన్ఛార్జీలు ఉన్నారు